ఏం రాజా, రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కానీ జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖ ప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇదే నాకు చిరాకు. ఎటెండాలో అడగలేదే. మీరు ఎలాగూ చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్గా అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెల్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెల అయింది. పర్వాలేదే, నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడతో లేనండి, మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్కి యాక్సిడెంట్కి మధ్య 1 వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా, నా టాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుకలారీ చూసుకోండి. ఆ నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూయట్ పాడుకున్నట్టు. దొరబాయ్, నువ్వు దిగవే దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనచడానికే ఇక్కడ దారి కాచారు నిన్ను. నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వెందుకు? పో. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించావు, ఈ రోజు నీ వంటి మీద పట్టుదల తీసి చెకింగ్ చేస్తా. ఎవడ సర చూస్తాను. ఆ టాక్సీ జనాన్ని తెచ్చిపెట్టున్నారు, పారిపోదాం పదండి. నన్ను ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు, మళ్ళెందుకు వచ్చావు? మిమ్మల్ని కాపాడదామని. వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనమంతా ఏరి. అవును, ఏరి. టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొంద? ఏమండి, ఆ రౌడీలను కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కాకపోతే మనదంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చిరవంతుంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్తి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్కి వెళ్ళండి. ఓకే. మా బ్యాచ్ ఫిలిమనగర్ ఆడుకుంటాం. నో 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 నో, అది సినిమా వాళ్ళ ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్. పోనీ, అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలు కడుకునే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముష్టడుకుంటారు. అమ్మో, అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గర ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్, జస్ట్ చేంజ్. బాత్రూంలో పాటలు పడుతుంటారు.
ఆగండి, ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? ఆ అవునండి, నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా? అబ్బా అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళెక్కటం రంగులు కొట్టడం అన్నీ అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు అంటే చూసేసారా? అయ్యో చూడదండి, అయ్యో నేను చూడలేదు బాబు.